చివరి ఆహ్వానం అనే ఒక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మనం గత ఎపిసోడ్లో దేవుని ముద్ర ఎలా ఉండబోతోంది సాతాను ముద్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకున్నాం చాలా లోతుగా పాస్టర్ గారు వాళ్ళు మనకి తెలియజేశారు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనము ముందు కార్యక్రమంలోనికి వెళ్దాము పాస్టర్ మనురాజా గారు పాస్టర్ సైమన్ పాల్ గారు మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి గత ఎపిసోడ్లో ముద్రల గురించి చాలా చక్కగా చెప్పారు దేవుని ముద్ర అంటే ఏంటి సాతాను ముద్ర అంటే ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు కానీ ఇప్పుడు అసలు దేవుని ముద్ర పొందుకున్న వాళ్ళకి ఏమవుతుంది సాతాను ముద్ర పొందుకున్న వాళ్ళకి ఏమవుతుంది మాకు చెప్పగలుగుతారా మనకి త్రిదూత వర్తమానం చూసినప్పుడు అందులో మూడవ దూత వర్తమానంలో మంచి చక్కగా చెప్తా ఉన్నారు ముద్రించే వరకు ఏ హాని చేయొద్దు అని అంటే ముద్రించబడిన వాళ్లకు ఏ హాని జరగదు కేవలం ముద్ర లేని వారికి దేవుని ముద్ర లేని వారికి మనం రెండు ముద్రలోకి కంపల్సరీ వెళ్తాము ఒకటి దేవుడి ముద్ర ఇంకొకటి ఏమో సాతాను ముద్ర మరి దేవుని ముద్ర మనం కలిగి ఉండాలి అంటే ముందుగా చెప్పినట్టుగా ఏదో ఒకటి మనకు కంపల్సరీ ఉండాలి దాంట్లో మనం దేవుని ముద్రను కలిగి ఉండాలి దేవుని ముద్ర కలిగి కనుక లేకపోతే మనకి ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము రెండవ వచనం నుంచి ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించవచ్చు ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం మొదటి నుంచి కూడా చదువుతామండి మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత లోపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకును నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను ఇక్కడ ఎవరెవరికి వస్తున్నాయండి ఈ తెగుళ్ళు క్రూర మృగంకి నమస్కారం చేసే వాళ్ళకి ఆ ప్రతిమకు సాగిల పడే వాళ్ళకు వస్తూ ఉన్నాయి సో మనం ఇక్కడ గమనించవచ్చు దేవుని ముద్ర కాకుండా వీళ్ళు ఏ ముద్ర కలిగి ఉన్నట్టు సాతాను ముద్ర కలిగి ఉన్నట్టు అంటే సాతాను పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ తెగుళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఏడుగురు దూతలు ఏడు రకాల తెగుళ్ళు పట్టుకొని ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తు రాకడ కంటే కొద్దిగా ముందు ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అప్పుడు వీటిలో మొదటిది మొదటి తెగులు ఏముందో చదువుదాం ఇప్పుడు అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టేను ఇక్కడ చెడ్డ పుండు ఒకటి అంటే లాంటివి పెద్ద పెద్దవి వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళు ఉండబోతున్నారు అని ఇది మొదటి తెగులు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది తెగుళ్ళన్ని ఇది ఒక ప్రాంతానికి కాదండి ఇప్పుడు జస్ట్ లైక్ రీసెంట్గా మనం కరోనా అనేది ఒకటి చూసాము కోవిడ్ నైన్టీన్ సో ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఇది తెగుళ్ళలో ఒకటేం కాదు కానీ ఏసుక్రీస్తు రాకడకు ముందు చెప్పినట్టుగా మరి అనేక రకాల తెగుళ్ళు రాబోతా ఉన్నాయి అనేకమైన వాటిల్లో ఒకటి కానీ ఇది దేవుని ఉగ్రత ద్వారా వచ్చే తెగుళ్ళు మాత్రం ఏడున్నవి వాటిల్లో ఈ మొదటిది గడ్డలు బాధాకరమైన పుండ్లు వస్తాయి రెండవది మనం గమనించినప్పుడు మూడవ వచనంలో కనిపిస్తుంది రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రపు పీనుగా రక్తము వంటిది ఆయన రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిది అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను అంటే ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెగుళ్ళు వాటి ఎఫెక్ట్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది మూడవ తెగులు చూడండి నాలుగో తెగులు చూడండి గడ్డలు ఇంకా హింస భయంకరమైన వస్తూ ఉంటాయి ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి పాత నిబంధన గ్రంథంలో కూడా ఇట్లాంటి తెగుళ్ళు వచ్చిన సందర్భం ఒకటి ఉన్నది అవును మోసే కాలంలో వచ్చింది అవునండి ఖచ్చితంగా మోసే కాలంలో కూడా ఇట్లాంటి తెగుళ్ళే వచ్చినాయి ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడి ముద్ర కలిగిన వారేమో అక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు వాళ్ళ తోడుగా ఉన్నారు వాళ్ళని నడిపించారు దేవుడు నడిపించాలనుకున్న చోటుకు వాళ్ళని నడిపించారు మరి మిగిలిన వారు అక్కడ మాత్రమే ఆగిపోయి దేవుని ముద్రను లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు మృగ ముద్ర కలిగి ఉన్నట్టు వాళ్ళు పది తెగుళ్ళు ఎదుర్కొన్నారు రవి కూడా ఈ తెగుళ్ళకు దగ్గరగా మనకి అనిపిస్తూ ఉంటాయి చాలా చక్కగా చెప్పారండి ఫాస్ట్ గారు మీరేమన్నా చెప్తారా అసలు దేవుని ముద్ర పొందుకున్న వాళ్ళకి సాతాను ముద్ర పొందుకున్న వాళ్ళకి ఏం జరగబోతోంది మనం చూసుకున్నట్లయితే పదహారో అధ్యాయం మొదట్లో ఏముంటుంది అంటే దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నది వారి మీద గుమ్మరింపబడుతుంది అని చెప్పేసి ఉన్నది ఇక్కడ దేవదూతలు వారు ఆ పాత్రలని విడిచిపెడతా ఉంటే వీళ్ళందరూ కూడా తెగుళ్ళని పొందుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ మనం ఇదే విధంగా మనకి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు మోసేకాలం కూడా జరగడం జరిగింది నిర్గమా కారణం ఏడో అధ్యాయం నుంచి పదకొండవ పదకొండో అధ్యాయం వరకు కూడా ఈ తెగుళ్ళు గురించి ఉంటాయి అయితే ఇప్పుడు కూడా అలాగనే తెగుళ్ళు కూడా రాబోతు ఉన్నాయి ఇక్కడ ఇస్రాయేలీలకి తెగుళ్ళు రాలేదు కానీ ఐగుప్తీలు తెగులు పొందుకున్నారు ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుని ప్రజలుగా ఉన్నారు ఐగుప్తీలు దేవుని ప్రజల్ని హింసిస్తున్న వారిగా ఉన్నారు వాళ్ళని శ్రమలు పెడుతున్న వారిగా ఉన్నారు వారు విశ్రాంతి పాటించకుండా అడ్డుకుంటున్న వారిగా ఉన్నారు వాళ్ళు పని చేస్తూ ఉంటే ఆ పనినే ఇంకా రెండింతలుగా వారి మీద వేసి వారికి వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గించే విధంగా వాళ్ళు చేయడం చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా సేమ్ అదే రీతిగా జరగబోతూ ఉన్నది అక్కడ ఏదైతే జరిగిందో మళ్ళీ అదే విధంగా జరగబోతూ ఉన్నది అంతకన్నా దారుణంగా ఈసారి ఇస్రాయేల్ ఐగుప్తు ఈ రెండు పట్టణాలకు మధ్యలో జరిగేది కాదు ప్రపంచం అంతా కూడా జరగబోతూ ఉన్నది అంత మాత్రమే కాదండి ఎవరైతే దేవుని ముద్ర కలిగి ఉన్నారో వారు విడిపించబడతారని చెప్పేసి మనం చూసుకున్నాం ఇక్కడ ఇస్రాయులు ఐగుప్తులో జరిగినప్పుడు కూడా ఎవరైతే వారి గుమ్మ కమ్మేలకి రక్తాన్ని రాస్తారో ఆ మరణ దూత ఆ ఇంటిని దాటిపోయిందని చెప్పేసి మనం చూసుకుంటా ఉంటాం ఇక్కడ కూడా ఎవరైతే దేవుని ఆజ్ఞలను దేవుని ముద్రను కలిగి ఉంటారో మరణం వారి దగ్గరికి రాదు ఎందుకంటే వారు దేవుని వాక్యం తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎవరైతే దేవుని ఆజ్ఞల్ని మార్చి దేవునికన్నా అధిక ఎక్కువ అధికారం ఉందని చెప్పుకుంటూ వాళ్ళే పాపాలను క్షమించడం వాళ్ళే ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదంటే కానుకల ద్వారా లేదంటే డబ్బుల ద్వారా వాళ్ళు వాళ్ళ పాపాలని తుడిచిపెట్టుకో తుడిచిపెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రతలో ఈ తెగులు అన్నిటికీ కూడా పాత్రులు అని చెప్పేసి దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉన్నది చాలా చక్కటి విషయాలు ఇప్పటివరకు కూడా తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు అండి ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం చూశారు కదండి ఈ యొక్క సాతాను ముద్ర కలిగిన వారికి ఏమవ్బోతుంది దేవుని ముద్ర కలిగిన వారికి ఏమవ్వబోతుంది అనే విషయాలను చాలా చక్కగా తెలియజేస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం మళ్ళీ వచ్చేద్దాం చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇంతసేపు కూడా మనం తెగుళ్ళ గురించి తెలుసుకున్నాం అసలు ఈ తెగుళ్ళ తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాల్ని పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం పాస్టర్ గారు ఈ తెగుళ్ళన్నిటి తర్వాత అసలు ఏం జరగబోతుంది అవునండి మనం ప్రకటన గ్రంథంలో ఒకసారి చూసుకున్నట్లయితే ముద్రల తర్వాత తర్వాత బోరెల తర్వాత ఆరు ఆరు ముద్రలు తర్వాత ఏడు బూ ఆరు బూరెలు ఉంటాయి వీటి తర్వాత ఏడో బూర కూడా ఉంటుంది ఏడో ముద్ర కూడా ఉంటుంది కాకపోతే ఈ ఏడో ముద్ర తర్వాత వెంటనే వేరేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుని రాకడనేది అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ ఈ ఏడు తెగుళ్ళ తర్వాత ఏడో తెగులకి దేవుడు వస్తున్నాడని చెప్పలేదు కరెక్ట్గా ఏడో తెగులు అయిపోయిన వెంటనే ఇంకా తర్వాత ఏమీ లేదు దేవుని రాకడం మాత్రమే ఉంది ఈ తెగుళ్ళన్నీ ఎప్పుడైతే అయిపోతాయో అయిపోయిన వెంటనే ఇంకా దేవుని రాకడం అనేది వస్తూ ఉన్నట్టు మనం చూసుకోవచ్చు ఈ తెగుళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఒకటే ఒక సంవత్సరంలోనే ఒక రోజులోనే పూర్తి అయితే అని కూడా మనకి దేవుని వాక్యం అనేది చెప్ప చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ ఒక సంవత్సరంలో అయిపోగానే దేవుని రాకడం అనేది ఖచ్చితంగా ఉన్నది అయితే దేవుని రాకడ ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి మనం వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని రాకడి గురించి అనేక సార్లు చాలాసార్లు ఆయన దొంగలాగా రాబోతూ ఉన్నాడు దొంగలాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మనం మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే దాంట్లో దేవుడు దొంగలాగా ఎలా రాబోతున్నాడు ఉన్నాడని చెప్పేసి మనం చూసుకోవచ్చు రాత్రి వేళ దొంగ ఏలాగో వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చిందని మీకు బాగుగా తెలియను ఇక్కడ దేవుడు బాగుగా తెలియనని ఎందుకు చెప్తున్నారంటే మనకు మత వార్తలు ఉంది మార్క్ మార్గ శవార్తలు లూకాసువార్తలు అన్ని సువార్తలు కూడా దేవుడు దొంగ వల్లే వస్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే మీ గార్మెంట్స్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి అని చెప్పేసి దేవుడు కూడా చెప్పడం జరుగుతూ అంటే ఈ దొంగలాగా రావడం అని అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దేవుడు అకస్మాత్తుగా వస్తాడని కాదు లేదంటే దేవుడు సడన్గా వచ్చి సడన్గా రాక అయిపోతుందని కాదండి ఆ సమయము ఆ కాలం ఎవరికి అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభులు వారే చెప్పడం జరిగింది దేవదూతలకు కానీ కనీసం మనిషి కుమారుడికి కూడా ఏ మనుషుడికి కూడా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం ఉన్నది అంటే దేవుని రాకడం అనేది ఎవరికి తెలియని సమయంలో వస్తూ ఉన్నది కాకపోతే దేవుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది అందరూ కూడా గమనిస్తారు ఆ రీతిగా దేవుని రాకడం అనేది రాబోతున్నది అంత మాత్రమే కాదు ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందని అంటే సీక్రెట్ రాప్చర్ అంటే దేవుడు కొంతమందిని విడిచిపెట్టి కొంతమందిని ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి అలా కూడా జరగదండి దేవుడు వచ్చేది అందరం కూడా చూస్తాం ఎవరైతే చూస్తున్నప్పుడు ఈ తెలియకుండా వెళ్ళిపోతారు అనేది ఏదైతే ఉండదో అదైతే తప్పుడు బోధ అందరికీ తెలిసే విధంగానే దేవుడు వస్తారు ఎవరైతే ఈ మనం పొలంలో ఉన్నవాళ్ళు ఇద్దరు ఉంటారు ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోబడతారు ఇదంతా కూడా దేవుడు ఉపమాన రీతిగా మనకి చెప్పడం జరిగింది దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో మనం స్పష్టంగా వాక్యమంతా అర్థం చేసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది దాన్ని మనం ఇంకా ముందు వివరంగా తెలుసుకుందాం అవును ఇక్కడ మనం సాతాను ఎప్పుడు కూడా మోసగాడు అని మనం చూడొచ్చండి అబద్ధికుడుగా సాతాను ఎప్పుడు ఉన్నాడు దేవుని రాకడ విషయం కూడా చాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ దొంగవలే వస్తాడు అని అంటే ఆ టైం ఎప్పుడో తెలియదు అందరికీ ఎందుకంటే టైం ఎప్పుడో తెలిస్తే ఆ టైం వరకు అందరూ ప్రిపేర్ అవుదాం అని చూస్తారు అంటే ముందు నుంచి ప్రిపరేషన్ సిద్ధపాటు అనేది ఉండదు ఇప్పుడు పలానా రోజు పలానా తొమ్మిది గంటలకు వస్తున్నాడంటే పొద్దున్న ఎనిమిది గంటలకి లేచి రెడీ అవుదాం అనుకుంటారు మిగతా రోజులందరూ కూడా మరి మిగతా రోజులంతా కూడా లోక సంబంధంగా బ్రతుకుదాం ఎంజాయ్ చేద్దాం సంతోషిద్దాం అనుకుంటాం అంటే సిద్ధపాటు అనేది అప్పటికప్పుడు అనుకుంటారు కానీ సిద్ధపాటు అనేది వన్ డే వచ్చేది కాదండి ఒకటేసారి వచ్చేది కాదు అది క్రమం క్రమంగా రోజు 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 మనం కష్టపడాలి ప్రయత్నం చేస్తూ ఉంటే వచ్చేది అయితే ఏసుక్రీస్తు రాకడ ఏ విధంగా ఉండబోతుందనేది అపుస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో మనకి చాలా క్లియర్గా ఇవ్వబడింది అపుస్తుల కార్యంలో మొదటి అధ్యాయము పదకొండవ వచనం చూద్దాం గలలేయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అంటే ఇది సీక్రెట్గా జరిగే విషయం కాదండి ఏసుక్రీస్తు ఎలా అయితే అందరు చూస్తా ఉంటే పైకి వెళ్ళారో లోకమంతా చూస్తుంటేనే మళ్ళీ కిందికి వస్తారు ఎందుకంటే మనకి ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనంలో గమనించినప్పుడు ఆయన వస్తూ ఉన్నప్పుడు ప్రతి నేత్రం కూడా ఆయనను చూచును ఆయన్ను పొడిచిన వారు కూడా చూస్తారు అని చెప్పారు అంటే అందరూ చూస్తుండగా ఈ విషయం జరుగుతుంది ఈవెంట్ అనేది జరుగుతుంది ఏదో సీక్రెట్గా ఒక అర్ధరాత్రి పూట వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కాదు అందరూ చూస్తూ ఉంటేనే ఈవెన్ తను పొడిచిన వారు కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేనున్న ఈ రోజులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు బ్రతికి లేకపోవచ్చు కానీ ఆయన స్వరం విన్నప్పుడు వాళ్ళందరూ కూడా లేస్తారు వాళ్ళు కూడా దేవుణ్ణి చూస్తారు ఖచ్చితంగా మరి అదేవిధంగా మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా ఈ మనం గమనించినప్పుడు దేవుని రాకడ సీక్రెట్ కాదు అంతా కూడా చాలా పబ్లిక్ గా జరుగుతుంది అనేది మనం గమనించవచ్చు ఒకసారి చదువుదామండి ఇరవై నాలుగో అధ్యాయము మత వార్త ఇరవై ఏడు వచ్చిన మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగో కనపడును అలాగే మనుష్య కుమారుని రాకడయ్యూ ఉండును ఇక్కడ మనుష్య కుమారుడు రాకడ దేవుని రాకడ విజిబుల్ ఈవెంట్ అందరు కూడా చూస్తారు మెరుపు పుడితే ఒక ఊర్లో ఒక మెరుపు పిడుగుబడ్డప్పుడు ఆ చుట్టుపక్కల అందరు కూడా చూస్తారు దాన్ని అందరు కూడా కనిపిస్తుంది ఇది ఎక్కడ నుంచి ఎక్కడికి అంటున్నారు ఈ దిక్కు నుండి ఆ దిక్కుడు తూర్పు నుంచి పడమరు అంటే మొత్తం భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అందరూ ఏసుక్రీస్తు రాకడం ఎట్ టైం చూడగలుగుతారు ఇది గ్లోరియస్ మూమెంట్ ఇది అందరికి కూడా కనిపిస్తుంది అదేవిధంగా మనం మొదటి తెశలోనిక నాలుగో అధ్యాయం పదహార వచనంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుడు అందరూ వింటూ ఉంటే భూమి మీదకి దిగి వస్తారని రాయబడి ఉంది ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఇక్కడ క్రీస్తులో మృతులైన వారు మొదట లేస్తా ఉన్నారు దేవుడు వస్తున్నప్పుడు అందరు కూడా అంటే లేచిన వాళ్ళందరూ కూడా చూస్తారు బ్రతికున్న వాళ్ళు కూడా దేవుడిని చూస్తారు ఆయన వచ్చే ముందు ఒక పెద్ద ట్రంపెట్ సౌండ్ కూడా వస్తా ఉన్నది ప్రధాన దూత శబ్దం అది ఆ శబ్దానికి భూమి కూడా గడగడలాడిపోతుంది మనకు మనకి ఆ టైంలో సునామీ లాంటి ఇంకా వంద రెట్లు పవర్ తోట వస్తాయి భూమి మీద ఒక ఎత్తైన ప్రదేశం అనేది ఒక్కటి కూడా లేకుండా అన్నీ కూడా సమానమైపోయి అంత పెద్ద వైబ్రేషన్ ఒకటి వస్తుంది అంత భయంకరంగా ఒక సౌండ్ ఉండబోతా ఉన్నది ఆ సౌండ్ నాకు వినపడలేదు అనడానికి అవకాశం లేదు అంటే ఇది ఒక ఆడిబుల్ మూమెంట్ అందరికీ కూడా కనపడతారు యేసుక్రీస్తు వచ్చేటప్పుడు అందరికీ కూడా వినపడతారు కూడా కాబట్టి ఇది సీక్రెట్గా జరిగేది కాదండి మరి సీక్రెట్ ర్యాప్చర్ అన్నట్టుగా మరి తిరుగులు విసురుతూ ఉంటే ఒకరిని తీసుకొని పోతాడు ఒకరిని వదిలేస్తారని లేకపోతే అక్కడ ఒకరు పడుకొని ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు వెళ్ళిపోతారని సో ఇవన్నీ కూడా ఆయన వచ్చే విధానం బట్టి అదేవిధంగా ఈరోజు మన ఇద్దరం కలిసి తిరుగుతున్నాం మన ఇద్దరిలో ఒకరు నీతిమంతులు అయితే వాళ్ళు ఎత్తబడతారు నీతిమంతులుగా ఉండని వాళ్ళు విడవపడతారు అనే దానికి ఉదాహరణలే కానీ సీక్రెట్గా ఒకరిని తీసిపోయి ఒకరిని వదిలేస్తారని అట్లాంటిది కాదండి దేవుడు ఏది కూడా పబ్లిక్గానే జస్ట్ ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఆయన దేవాది దేవుడు ఆయనకి మనం భయపడవాలి ఆయన వస్తున్నందుకు పాపం చేసిన వాళ్ళు భయపడాలి సాతాను భయపడాలి ఆయనకి భయపడాల్సిన అవసరం లేదు ఆయన కంప్లీట్ పవర్ తోటి భూమి మీదకి రాబోయే సమయం కానీ ఇది అందరికీ కూడా తెలిసే విధంగా జరుగుతుంది చాలా చక్కగా ఈ రాకడ గురించి కూడా వివరించారండి అందును బట్టి మీ కృతజ్ఞతలు ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం చూశారు కదండి ఎంతో చక్కగా దేవుని రాకడ ఎలా ఉండబోతోంది ఆ రాకడ సమయంలో మనమందరం కూడా ఎలా ఉండబోతున్నాం చాలా అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వేచి ఉండండి చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం ఇంకా లోతైన విషయాలను తెలుసుకుందాం గారులను అడిగి గారు ఇప్పుడు ఈ చివరి రాకడలో యేసుక్రీస్తు ఎలా వస్తారు ఆ తర్వాత ఏసుక్రీస్తు వచ్చే సమయంలో భూమి మీద ప్రజలందరూ ఎలా ఉండబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది అవునండి కరెక్ట్గా ఇందాక మరి గారు చెప్పిన విధంగానే రహస్య రాకడ అనే దాని గురించి చాలా మంచిగా అర్థమయ్యేలాగా చెప్పారు అంటే మనం విశ్వాసంగా ఉంటే మనం లేపబడతాం విశ్వాసం లేని వారు కూడా విడిచిపెట్టబడతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఏసుక్రీస్తు రాకడిని అందరు చూస్తారు అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎలా రాబోతున్నారని అంటే మనకి ఎక్కువసార్లు సార్లు యసు వార్తలు కానీ లేదంటే ఏసుక్రీస్తు ప్రభులవారు ఉపమానాలు చెప్పిన అప్పుడు కానీ పెళ్లి కుమారులాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా అంతే రాబోతూ ఉన్నారు మనం ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినా చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ సైలెన్స్ ఇన్ హెవెన్ అని ఉంటుంది అంటే అరగంట సేపు నిశ్శబ్దము పర్లోక రాజ్యంలో ఉన్నట్టు మనం చూసుకుంటా ఉంటాం అసలు రాజ్యంలో నిశ్శబ్దం ఉంటుంది మనం వాక్యంలో చూసుకున్నాం దేవదూతలు నిత్యం కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని చెప్పేసి చూసుకుంటా ఉంటాం అంటే హెవెన్ అనేది ఎప్పుడు కూడా సైలెన్స్ ప్లేస్ కాదు హెవెన్ ఈజ్ ఏ బిజీ ప్లేస్ ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో చాలా హడావిడి అనేది ఉంటుంది దేవుణ్ణి స్థుతించడం అనే కానీ అక్కడ వారు చేసే పనులనే కానీ కానీ అలాంటిది ముప్పై ఇక్కడ ముప్పై నిమిషాలు అరగంట సేపు రాజ్యం అంతా కూడా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంది ఎందుకనంటే పరలోక రాజ్యం అంతా కూడా మనందరినీ ఆయనతో పాటు కూడా తీసుకొని రావడానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అని అంటే పెళ్ళి అప్పుడు పెళ్ళి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు పెళ్లి కుమార్తె తరపున వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేసి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళడానికి లేదంటే పెళ్లి జరిగే సందర్భాన్ని దగ్గరికి వెళ్ళడానికి ఏ విధంగా అయితే వెళ్ళబోతూ ఉన్నారో అందరు కూడా భూమి దగ్గరికి దేవదూతలు పరిశుద్ధ దేవుడు తండ్రి అందరూ కూడా భూమి రావడానికి రావడానికి అదేవిధంగా సిద్ధమోతా ఉన్నారు మనం మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారవచనం చూసినట్లయితే ఒకసారి చదువుదామండి ఈ మాట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును ఆర్భాటముతోనూ ప్రధాన దూత ఆ దేవుని దూతలు అదేవిధంగా ప్రభు పరలోకం నుంచి దిగవచ్చును అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ మనకి ట్రంపెట్ సౌండ్ అనేది పాత నిబంధనలు చూసినట్లయితే విక్టరీకి సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఎప్పుడైతే వాళ్ళు విజయాన్ని పొందుకున్నారో అప్పుడు వాళ్ళు పెద్ద బోరణ బోధనం మనం చూసుకుంటా ఉంటాం గోడల దగ్గర చూసుకుంటాం తర్వాత యహోశివా దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా మనం చూసుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా చివరిలో దేవుడు విక్టరీ అని చెప్తా ఉన్నారు అంటే ఇంకా అయిపోయింది మనం విజయాన్ని పొందుకున్నాం అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు ఈ విజయంతో దేవుడు దేవదూతలందరితో అందరితో కూడా అది ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనమాట భూమి ఇక్కడ మన ఇందాక గారు చెప్పినట్టు తూర్పు నుంచి పడమర వరకు మెరుపు పుట్టినట్టు అంటే అంతమంది దేవదూతలు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారు వాళ్ళు మహిమ శరీరంతో తిరిగి వస్తూ ఉంటే ఉన్న వారందరూ కూడా దేవుని వైపు చూసి ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా లేపబడతా ఉంటే ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన మన కన్నుల విందులాంటి ఒక ఈవెంట్ అనేది జరగబోతూ ఉన్నది అంత మాత్రమే కాదు ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మీరు అడగడం జరిగింది ఇది పదిహేడు వచ్చిన ఒకసారి చూసుకుందామండి అధ్యాయము క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఎవరైతే మృతులై ఉన్నారో క్రీస్తునందు మృతులై ఉన్నారో వాళ్ళు మొదట లెగుస్తారంట వాళ్ళు మొదట యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎత్తపడబోతూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు భూమి మీద అడుగు పెట్టట్లేదండి ఆయన మేఘాల మీద ఆకాశంలోనే ఉండబోతూ ఉన్నారు మనమే ఆయన దగ్గరికి లేపబడబోతూ ఉన్నారు దేవదూతులు వచ్చి ఏవైతే మంచి చేపలు ఉన్నాయో మనకి మతలు ఒక ఉపవానం ఉంటుంది కదా అట్లనే మంచివారు ఎవరైతే ఉన్నారో చెడ్డవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరు ఉన్నారు ఇక్కడ క్రీస్తులంద ఎవరైతే మృతులై ఉన్నారో వాళ్ళని పైకి ఉన్నారు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు మనం సజీవులుగా ఉంటే మనం సజీవులుగానే దేవుని దగ్గరికి ఎత్తబడబోతూ ఉన్నాం చివరిగా చూసుకున్నట్లయితే ప్రకటన ఆరో అధ్యయము పదహార వచనంలో ఎవరైతే నీతిమంతులుగాక ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు ఏ దేవుని మహిమని చూడలేక దేవుని రాకను చూడలేక రాలని మా మీద పడండి మమ్మల్ని దాచిపెట్టండి అని చెప్పేసి దేవుని మహిమను చూడలేక చెప్తా ఉంటారంట కానీ మనమైతే దేవుణ్ణి ఎదుర్కొనే వారిగా దేవుని ఆజ్ఞలు పాటించిన వారుగా ఇన్ని రోజులు కూడా ప్రవ్వా నీ కోసమే ఎదురు చూస్తున్నామని దేవుని వైపు పరిగెత్తుతూ ఈ శ్రమలన్నీ దాటి దేవుని ఎదుర్కోబోతా ఉన్నాం ఇది చాలా గొప్ప సంగతి అండి చాలా చక్కగా వివరించారండి పాస్టర్ గారు మీరు కూడా కొన్ని విషయాలు మాకు తెలియజేయండి అవును నిజంగా ఇది చాలా గొప్ప గ్లోరియస్ మూమెంట్ అట్లాంటిది ఇంతకుముందు భూమి మీద ఎప్పుడు కూడా జరిగి ఉన్నటువంటి సందర్భం మనం ఎదుర్కోబోతా ఉన్నాం అది కూడా అతి త్వరలో ఒకసారి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహ వచనం నుంచి పదహారో వచనం వరకు ఒకసారి చదువుదామండి మరియు పరలోకము తెరవబడి ఉంట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి దాని దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అవును ఇక్కడ దేవునికి ఆల్రెడీ ఒక కిరీటము ఇచ్చారు ఆయన యుద్ధ వీరుడుగా జయించిన వీరుడుగా రాబోతా ఉన్నారు పరలోకం అంతా కూడా తెరవబడి ఉన్నది పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట ఆయన ఒక పెళ్లి కుమారుడుగా జయించిన రాజుగా ఆయన్ని తీసుకొని ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు ఆర్భాటంతో రాబోతూ ఉన్నారు గొప్ప ధ్వనితో రాబోతూ ఉన్నారు వాళ్ళకున్న ఫుల్ పవర్ తోటి మొత్తం బెటాలియన్ అంతా కూడా ఉన్నారు ఈ భూమిపైకి ఎందుకోసం అనంటే మన కోసం ఆయనలో ఆయన ముద్రను కలిగిన వారి కోసం ఆయన ముద్రను కలిగి ఆయన కోసం శ్రమలు అనుభవించిన వారి కోసం ఆయన నిమిత్తమై నీతి నిమిత్తమై ఎవరైతే శ్రమలు అనుభవించారో వాళ్ళందరినీ కూడా ఆయనతో చేర్చుకోవడం కోసం ఆయన ఉన్నారు ఇది ఇంతకంటే ఇంకా మంచి రోజు మనకి ఇంకెక్కడ కనిపించదండి చాలా అద్భుతమైన విషయాలను చాలా చక్కగా తెలియజేశారండి దేవుని రాకడ గురించి అందుకుగాను మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు చూశారు కదండి ఎంతో చక్కగా ఎంతో ఆశ్చర్యమైన విషయాలను అసలు రోమాలు నిక్కబడుచుకునే విషయాలను మనకు చాలా చక్కగా తెలియజేశారు గారు వాళ్ళు అసలు రాకడ ఎలా ఉండబోతోంది రాకడ సమయంలో ఏసుక్రీస్తు ఎలా రాబోతున్నారు ఈ రాకడ సమయంలో భూమి మీద ఉన్న వాళ్ళందరం కూడా ఎలా ఉండబోతున్నాం అనే విషయాలు చాలా స్పష్టంగా చాలా చక్కగా తెలియజేశారు ఆ రాకడ సమయంలో మనమందరం కూడా దేవునితో పాటు ఎత్తబడే వాళ్ళంగా ఉండాలంటే మనమందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ముద్ర కలిగి ఆ దేవుని రాకడలో పాత్రలు అవ్వాలి అట్టి రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుడిచ్చిన ఆహ్వానంలో మము మనము కూడా పాల్పొందుకుందాం అట్టి అవకాశం దేవుడు మనందరికి కల్పించినందుకు గాను దేవుని నిత్యముస్తూ